సీడ్ మాఫియాపై టాస్క్ ఫోర్స్ దాడులు, 400 క్వింటాలకు పైగా సీడ్స్ సీజ్. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో నకిలీ విత్తనాలు పట్టివేత 33 మందిని అరెస్ట్ చేసిన అధికారులు. సీడ్ మాఫియాపై రాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీంలు వారం రోజులుగా పలు జిల్లాల్లో విత్తన పరిశ్రమలు, ఫర్టిలైజర్ షాపులపై దాడులు నిర్వహించాయి. అనుమతి లేని సీడ్ ప్లాంట్లకు తాళాలు వేయడంతో పాటు బ్లాక్ చేసేందుకు స్టాక్ పెట్టుకున్న సీడ్స్ను, కల్తీ విత్తనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 118.29 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. గురువారం నిర్వహించిన దాడులో మరో 279 క్వింటాల వరి సీడ్స్, 1600కు పైగా పత్తి విత్తనాల ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు సీజ్ చేశారు. 11 జిల్లాల్లో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహిస్తూ ఉంది. టాస్క్ ఫోర్స్ టీంలు వారం రోజులుగా 11 జిల్లాల్లో దాడులు చేశాయి. ఈ రూపాయలు రెండు కోట్లకు పైగా విలువైన 118.29 క్వింటాల విత్తనాలను అధికారులు సీజ్ చేసిరట. అయితే మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలో పట్టుబడిన నకిలీ విత్తనాలు అంటూ ఒక వార్త. గతంలో ఎట్లా చేసేదంటే, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తతంగం, ఈ నకిలీ విత్తనాల దంద ఎట్లుండేదంటే, అలా చుట్టాలే ఉండే కంపెనీలు. కరెక్ట్. ఇప్పుడు వర్షాకాలం వచ్చే టైంకి కావేరీ సీడ్స్, ఎస్, ఇక్కడ కొండపోచం పక్కకు ఉంటుంది అది, కావేరీ సీడ్స్ కంపెనీ. కావేరీ షీట్స్ అనే కంపెనీ ఉంటుంది. ఇది ఎవరిది? కేసీఆర్ బంధువుది. బంధువుది. అయితే ఈ కావేరీ షీట్స్ ఆయన ఇప్పుడు వర్షాలు పడే టైంకి ఏం చేస్తాడంటే, మాల్ రెడీ చేసుకుంటాడు, గోదాములన్నీ నింపేస్తాడు. గోదాములన్నీ నింపి తయారు పెడతాడు. మాల్ తయారు పెట్టంగానే ఇక్కడ కేసీఆర్ చేసే కథ ఏముంది అంటే, నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం అని చెప్తాడు అన్నట్టు. ఈయన ఇక్కడ ఉక్కుపాదం అని చెప్తాడు. ఈడ మాల్ తయారైంది, ఆ తమ్మ్యానం తయారైంది, ఉక్కుపాదం అని. ఈ మార్కెట్ అనేది ఉంటుందిగా, మార్కెట్. ఈ మార్కెట్లోకి ఈ మాల్ వస్తుంది. ఈ మాల్ని ఎవడు కొనలేదు అనుకో, ఈ కొనే మాల్ ఉంటుంది చూడు, కొనే మాల్ మీద ఉక్కుపాదం పెడతాడు అన్నట్టు. ఉక్కుపాదం పెట్టి రైతులకు ఈ విత్తనాలు లేకుండా ఈ విత్తనాలు దొరికేటట్టు చేస్తాడు. ఈ విత్తనాలు లేకుంటే ఈ విత్తనాలు ఏం చేస్తాడుగా, ఉక్కుపాదం ఎట్లా, ఈ గోడౌన్లు సీజు, ఎస్, ఈ విత్తనాల తయారీ కంపెనీల మీద పీడీ యాక్ట్ పెట్టి అలా లోపలేసుడు, ఇలా సీడ్ అంతా ఇట్లే ఉండు. ఈ వర్షాకాలంలో ఈయన అమ్ముకొని అవుతారు వాడు. అది ఇది ఉక్కుపాదము. ఇది నకిలీ విత్తనాల కట్టడికి కేసీఆర్ గతంలో వేసిన ఎత్తు. ఇది నాకు తెలియకపోతుండే. కేసీఆర్ నన్ను ఫస్ట్ సార్ జైల్లో పెట్టినప్పుడు చెంచల్గూడ జైల్లో ఆయనకు ఒక ఆయన వచ్చాడు, ఈ విత్తనాలు ఆయనే. ఏందన్నా అంటే, ఇగో వాళ్ళ విత్తనాల కోసం మా ఇగో ఇట్లా చేసిరన్న మేమంతా బాధితులమని చెప్పి చెప్తాం. వాళ్ళు పీడీ యాక్ట్ చేసిరాళ్ళ. ఈ విత్తనాల కథ ఇది.